అండి, వెల్కమ్ టు హర్షిని ఫుడ్. ఇవాళ మనం చూడబోతున్న రెసిపీ చికెన్ కర్రీ. ఇది సింపుల్గా అండ్ టేస్టీగా ఇంట్లో ఉండే పదార్థాలతోనే చేసుకోవచ్చు. ఇది వంటరాని వాళ్ళు, బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా దీని ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఒక ప్యాన్ తీసుకొని అది బాగా వేడెక్కాక ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, అది వేడెక్కాక ఒక 3 లేక 4 లవంగాలు, అలానే ఒక అరంగుళం దాల్చిన చెక్క వేసి వాటిని ఎర్రగా వేయించుకుందాం. అది వేగాక ఒక 3 పెద్ద ఉల్లిపాయ ముక్కలు బాగా చిన్నగా కట్ చేసుకున్నవి వేసి వాటిని లో ఫ్లేమ్లో ఎర్రగా వేయించుకోవాలి. ఇవి దీంట్లో కొంచెం పసుపు ఉప్పు వేద్దాం. ఇలా వేయటం వలన మనకి ఉల్లిపాయలు అనేది త్వరగా మగ్గిపోతాయి. వీటిని నిదానంగా కలుపుతూ మూత పెట్టి మగ్గించుకుందాం. ఉల్లిపాయలు వేగాక 2 లేక 3 పచ్చిమిర్చి కూడా వేసి వాటిని కూడా వేయించుకుందాం. ఉల్లిపాయలు మనకి బాగా మగ్గిపోయాక, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కూడా బాగా వేయించుకుందాము. ఈ కర్రీకి నేను ఒక 1/2 కేజీ చికెన్ని ముందుగానే కడిగి ఒక 1/2 అవర్ పాటు సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకోవటం వలన మనకి ముక్క అనేది జ్యూసీగా ఉంటుంది, అలానే సాఫ్ట్గా కుక్ అవుతుంది. అలానే నేను చికెన్ పీసెస్ చిన్న చిన్న పీసెస్ తీసుకున్నాను, మీరు కావాలంటే కొంచెం పెద్ద పీసెస్ కూడా తీసుకోవచ్చు. ఇది ఉల్లిపాయ వేగాక దాంట్లో వేసి బాగా కలిపి రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకుందాం. ఇది బాగా కలిపి మనం మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు మగ్గించుకుందాం. ఒక 5 to 6 మినిట్స్ తర్వాత మనకి చికెన్లోంచి వాటర్ బయటకు వచ్చేస్తే, తర్వాత మనం ఒక 2 టీ స్పూన్స్ కారం వేసుకొని బాగా కలిసేలా కలుపుకుందాం. కారం మీ రుచికి తగ్గట్టు వేసుకోండి, నాన్ వెజ్లో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇది బాగా కలిసేలాగా కలిపి కొంచెం కరివేపాకు అలానే కొత్తిమీర వేసి బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందాం. ఒక 5 మినిట్స్ మగ్గించుకుందాం. దీనికి ఉప్పు కారం బాగా పట్టాక ఒక 1/4 గ్లాస్, అంటే ఒక 200 ml దాకా వాటర్ వేసి వాటిని బాగా కలిపి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు మగ్గించుకుందాం. ఒక 10 to 15 మినిట్స్ తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూస్తే మనకి చికెన్ అనేది చక్కగా కుక్ అయిపోయి ఉంటుంది. అప్పుడు మనం 1 టీ స్పూన్ గరం మసాలా అలానే 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలిసేలా కలుపుకొని, అలానే చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకుందాం. ఇలా చేయటం వలన మనకి ముక్కకి మసాలా ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూస్తే చికెన్ గ్రేవీ అనేది చిక్కబడిపోయి దగ్గరగా వచ్చేసింది కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. అంతేనండి, ఎంతో సింపుల్గా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అలానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.